జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర ఏళ్ల పాటు కూడా హైదరాబాద్లోనే ఉండటం జరిగింది. ఎలక్షన్ల ముందే రీసెంట్గానే మనకి తాడేపల్లిలో ఆయన కొత్తగా గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. అంటే ఇన్నేళ్ళు ఇక్కడికి రాకుండా ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటారు? మీరు దొంగతనం చేసి వాళ్ళు మీరు ఎక్కడ కేసులు ఇరుక్కుపోతారని పారిపోయి వచ్చారు పెరిగి పందల్లాగా. మీరు దొంగగా పచ్చిగా అడ్డంగా దొరికిపోయి మీరు పారిపోయి వచ్చి మీ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు గజెట్లో ఈ రాష్ట్రం యొక్క రాజధాని ఏమిటి చెప్పండి? గజెట్లో హైదరాబాద్ రాజధాని ఈ రోజు కూడా 10 సంవత్సరాల ప్రకారం హైదరాబాద్, 10 సంవత్సరాల తర్వాత అమరావతి రాజధాని. నువ్వు చేసిన తప్పుడు పని మూలంగా వాళ్ళకి అడ్డంగా దొరికిపోయి వీడియోల్లో నువ్వు కేసుల్లో ఇరుక్కుపోయి ఎక్కడికి పోతావు అని చెప్పేసి భయమేసి ఆఖరికి ఎవరి ద్వారానో కాళ్ళు పట్టుకుని నువ్వు హైదరాబాద్ నుంచి దెబ్బకి ఏదో బహిష్కరణ అని చెప్పేసి కేసులు ఉంటాయి కొంతమంది రౌడీ షీటర్లకి. ఆ విధంగా నువ్వు హైదరాబాద్ నుంచి పంపించబడ్డావు. పంపించి నువ్వు కనీసం నువ్వు ఉండటానికి ఒక వసతి కూడా ఏర్పాటు చేసుకోకుండా బస్సుల్లో పడుకుని దాన్ని కూడా ఒక చిత్రీకరించావు, హీరోయిజాన్ని చిత్రీకరించావు. కానీ వాస్తవం ప్రజలకు తెలియదు కదా, అమాయక ప్రజల్ని మభ్య పెట్టావు తప్పితే. నువ్వు బస్సులో పడుకునే పరిస్థితి, ఒక ముఖ్యమంత్రి బస్సులో పడుకునే, ఏం ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేవా, ఆంధ్రప్రదేశ్లో హోటల్స్ లేవా, ఆంధ్రప్రదేశ్లో గెస్ట్ హౌస్ లేవా, స్టేట్ గెస్ట్ హౌస్లో నువ్వు పారిపోయి వచ్చి నీ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బస్సులో పడుకున్నాను, బస్సులో మొహం కడుక్కున్నాను, బస్సులో స్నానం చేశాను చెప్పేసి నాటకం, కపట నాటకం తప్పితే అక్కడి నుంచి నిన్ను తరిమేశారు, భయపడి పారిపోయి వచ్చి ఇక్కడ ఉన్నావు. సో కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చేసినంత కార్యక్రమాలు దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా చేసిండు. ధర్నాలు కానీ, నిరాహార దీక్షలు కానీ, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయటం కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, విభజన చట్టంలోని అంశాలు అమలు చేయటంలో కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత పోరాటం ఏ రాజకీయ ఏ ప్రతిపక్ష నేత కూడా ఈ దేశంలో చేయలే. మీరు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, చూడండి ఒకసారి మీరు అసలు ఎన్ని వాళ్ళు పోరాటాలు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు బ్రహ్మాండంగా పనిచేయడం మూలంగా ప్రతిపక్ష నాయకుడికి అవకాశం కలిగి ఉండదు పోరాటం చేస్తానికి. ఈరోజు ప్రతిపక్ష నాయుడు ఇన్ని పోరాటాలు పనిచేయటానికి పోరాటాలు చేయడానికి కారణం నీ ప్రభుత్వ వైఫల్యాలు ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఇంకొకటి ప్రజలు ఆలోచించాల్సింది, నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటావు ఏంటి? ఈ రాష్ట్రంలో కట్టుకోవాలి కదా నువ్వు ఇల్లు. అంటే నువ్వు ఓటమిని అంగీకరించావు, ఇక ఇక్కడ రాజకీయాలు మొహం చెల్లదు కాబట్టి రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ప్రతిరోజు కూడా మదన పడాలి కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు హైదరాబాద్లో కట్టుకుంటున్నావు ఇల్లు. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి ఉండే పరిపాలన చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడికి వచ్చే భాగంలో నిన్న ఇల్లు గృహప్రవేశం చేశారు.